सब्सक्राइब कीजिए AHN न्यूज एंड एंटरटेनमेंट चैनल पर और जुड़े रहिए हमारे साथ। पहाड़ी शरीफ पीएस लिमिट्स में पेश आई कत्ल की वारदात। तफसीलात के मुताबिक कत्ल की वारदात जलपल्ली के श्रीराम कॉलोनी में पेश आई, जिसमें 26 साल वरलक्ष्मी नामी खातून का कत्ल किया गया। बताया जा रहा है कि वरलक्ष्मी ने दूसरी शादी की थी। वरलक्ष्मी की लाश को पोस्टमार्टम के लिए दवाखाना उस्मानिया मुंतकिल कर दिया गया है। इस सिलसिले में पहाड़ी शरीफ पुलिस ने एक केस दर्ज करते हुए तहकीकात शुरू कर दी है। आइए देखते हैं AHN न्यूज़ चैनल के नुमाइंदे अब्दुल कादर की ये रिपोर्ट। पुलिस स्टेशन पहाड़ी शरीफ पीएस में आके एक कॉम्प्लेंट दिया हुआ, उनका चार बेटी है और चार बेटी एक बेटा है। चार बेटी में एक तीसरा बेटी का 2 साल पहले शादी किया था और उसका बेटी और उसका दामाद दोनों भी उसी श्रीराम नगर कॉलोनी में रहने वाला है। उसके बाद उनका दोनों के बीच में कुछ शादी हुआ तब से और दामाद और बेटे का बीच में झगड़ा वगैरह चल रहा था। आज सुबह उसका जो पड़ोसी घर में रहने वाला 11 बजे तक घर नहीं खुला था, उस टाइम आके उसका पद्मक आके बोला तुम्हारा बेटी का दरवाज़ा अभी तक बंद है नहीं खुला, बोले तो आके वो जाके डोर खोल के चेक किया, चेक करे तो उसका बेटी मर के वो जो खून का में गिर के पड़े हुआ था। उसके बाद हम जाके वो जो कॉम्प्लेंट दिया, कॉम्प्लेंट के ऊपर हम केस रजिस्टर करके वहाँ जाके देख के बॉडी पोस्टमार्टम के लिए उस्मान हॉस्पिटल भेजा गया और जो मुंजिब को जो पकड़ने के लिए हम लोग स्पेशल टीम फॉर्म किया है। शादी कब हुई सर? ये 2 साल पहले शादी हुआ था। लड़की का नाम सर? लड़की का नाम है वरलक्ष्मी है। एज 26 साल है। अक्यूट का नाम? अक्यूट तो हम नहीं बोल सकते, उन लोग जो घर का जो परिवार वाला बोल रहा है उसका दामाद की दामाद ने किया बोल के बोल रहा, फिर हम लोग पकड़ने के बाद इंक्वायर करके फिर बताते। అక్కడెళ్ళింది ఆ రోజు రోజే పోయింది, ఇలా పోయింది తెల్లారి మళ్ళీ వచ్చింది. ఈయన పోయి అక్క రాజేంద్ర నగర్ ఉంది రా అంటే నేనేమన్నా నాకు నైట్ డ్యూటీ చేసి వచ్చి నేను రాను, నువ్వు పోతే బాగా వచ్చినాక తీసుకోవాలని అలా అన్నాను. అయితే ఆయన ఒక్కడే పోయి గోడ దుంకిండంట, గోడ దుంకితే వాళ్ళు అలా కొట్టిరంట. ఈమె పోయి వాళ్ళు గోడ ఎట్లా దుంకినా అని వాళ్ళు పిఎస్ కంప్లైంట్ పెట్టిరంట రాజేంద్ర నగర్ ఇలా ఫ్రెండ్ ఇలా ఫ్రెండ్ పిఎస్ కంప్లైంట్ పెడితే అది నైట్ 12 సూర్యు వచ్చి మళ్ళీ ఆ లేడీస్ వచ్చి ఇప్పుడు కానీ కొట్టిందంట ఇలా పడతాను. కొడితే కొట్టినందుకు ఇలా అంతా గుంపు గుంపు అయ్యారంట. ఉరికి పోయి మా ఆయన దొరికి వచ్చినట్టు బాబా బాబు ఇంక చెల్లె దోశలు వచ్చి కొడుతురు అని చెప్పారు. చెప్తే సరే అని ఇంకా మా ఆయన వచ్చి బెదిరించి ఎలా కొట్టినాడు. ఎలా కొట్టినాక ఇంకా అదే లొల్లి 2-3 రోజులు అయితేనే ఉంది. ఇక రోజు ఇట్లనే కొట్లాడుతుంది. ఇక రాత్రి కూడా నిన్ను బాగానే ఉండు, అక్క పైసలు లేవు నా దగ్గర అంటే ఏం చేయాలి తమ్మి అంటే 500 ఇంటి అక్క రేపిస్తాను అన్నాడు. అంటే నేను అన్న చూస్తే తమ్మి సాయంత్రం వరకు అన్న మళ్ళీ అడిగితే మళ్ళీ ఊకొకటే ఫోన్ చేసిందా కానీ మమ్మీ అన్న ఒకటే ఫోన్ చేసిందంటే నేను 500 ఇచ్చి పంపించింది. పంపిస్తే నాకు పెద్ద కొడుకు బయట తెచ్చి ఇచ్చిండట తిన్నారంట. మా పెద్ద కొడుకు 12 వరకు ఇనే వండుకున్నాడు, 13 ఏళ్ళు ఉంది బాబు. ఇనే వండుకుంటే 4 ఇంటికి వాళ్ళు పంపించింది గంటే వరకు మాకు. ఏం జరిగింది పొద్దున్న వచ్చే వరకు? పోలీసులు వచ్చి లాక్ తీసి పోలీసులు వచ్చి ఫోటోలు చూపుతుంటే మా పాప చూసి అడికెళ్ళి చూసి పక్కన మీ అమ్మ అక్కల ఇంటికి పోలీసులు వచ్చి ఇంటికి రారా అని ఊరికొచ్చింది. తెలియదు పోలీసులు వచ్చి లాక్ తీసి వాళ్ళు ఫోటోలు తీసుకుంటే కూడా మాకు తెలియనే తెలియదు, ఇన్ఫర్మేషన్ మాకైతే ఇవ్వలేదు, మాకు తెలియదు. ఏం జరిగిందని చెప్పారు మీరు? ఏం జరిగిందని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, వాళ్ళు లాక్ చేసి తెలియదు. పిల్లలు ఇంటికి వచ్చి వాళ్ళు పిల్లలు వస్తారు పొద్దున చూస్తే చాలా మంది అప్పటి వరకు తెలియదు, పిల్లలు వచ్చి చెప్పేదాకా తెలియదు. ఏం జరిగిందని చెప్పారు పిల్లలు? పోలీసులు వచ్చి ఇంటికి అని చెప్పారు. బయట మీరు వస్తే మీకు ఏం చెప్పారు పోలీసులు? ఏం చెప్పింది సార్ ఇప్పుడు ఏమంటుండు పారిపోయాడు అని అంటారు, మళ్ళీ తర్వాత లొంగిపోయిండు అని అంటారు. సరిగ్గా ఏం చెప్పలేదు, పిల్లగాన్ని మేము తీసుకొస్తామంటే ఒక్కరే రావాలి అని అంటాడు. అంటే ఇంకా పాడిసరి పంపిస్తాం. పోలీసులు ఎంతమంది పిల్లలు ఆమెకు? అయితే ఇప్పుడు కత్తితో చంపిండా? కత్తితోటే ఇట్లా గుంటు గుంటు కొడుతుంది. మీరే మొదలు? నేను అక్కనే అయితా వద్దు, సొంతం వద్దునే అవుతుంది, నేను సొంతం అక్కనే అయితా. కానీ మాకు వాళ్ళకు కూడా నా మీద కూడా నేర్పించింది ఆమెకు, రావద్దు అన్నట్టు రావద్దు అన్నట్టు కూడా
అస్సలే కాకపోతుండే. ఇంతకు ముందు కూడా ఊర్లో ఏదో ఊర్లో చంపేసి వచ్చిన అని కుకరా ఉండే. ఎందుకంటే ఎట్లా ఉండే అంటే అక్కడ దొంగతనం, కుసలి తాడు దొంగతనం చేయడం, ఇంకొకటి ఫోన్లు దొంగతనం చేయడం ఏడా మన ఇక్కడ ఈపీఎస్ లా అక్కడ పట్టుకున్నప్పుడు అట్లా చెప్పిండు. ఫస్ట్ కొట్టి చేసి మళ్ళా తీసుకొచ్చి అక్కడ దొంగతనం చేసినప్పుడు అక్కడ ఏదో కొండ చంపిండి వచ్చిందంట. ఈమె దొంగతనం మాట్లాడుతుంది हमारे एच एन न्यूज़ को सब्सक्राइब करिए ताकि आपको नोटिफिकेशंस आते रहे वक्त पर.